ఇక పంచాయతీ ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. మెదక్ జిల్లా రామంతపూర్ తండా నుంచి మా ప్రతినిధి బుచ్చన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ఓవర్ టు యూ బుచ్చన. రామంతపూర్ తండాలో ఉన్న ఈ తండా మొదటిసారి గ్రామ పంచాయతీ అయింది. తొలిసారి ఎన్నికలు, ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు, ఒకటి ఉంగరం ఇంకోటి కత్తెర. ఇందులో చదువుకున్న వాళ్ళు కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ తండా రాజకీయాల అదృష్టాన్ని మార్చేందుకు, తండా జీవితాన్ని మార్చేందుకు చదువుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఎన్నికల్లో ప్రచారం చేసినారు, పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు ఈ తండాకు ఇంతకుముందుకు రామంతపురం అనే గ్రామానికి ఇవి అనుబంధంగా ఉన్నది. ఇప్పుడు తండానే ప్రత్యేక గ్రామ పంచాయతీ అయ్యింది. ఈ తండాలో ఉన్న వ్యవసాయ పొలం వేగి చెట్టు కింద అందరం కూర్చున్నాం. తండా వాళ్ళు, దాదాపు తండాలో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చిండ్రు. ఈసారి ఎన్నికల్లో కొత్తగా సర్పంచ్ అయిన తండావాసి ఈ తండా ప్రజలకు, ఈ తండా ప్రజలు ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు తండాకు జరిగిన నష్టమేంది, ఈసారి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, తండాని ఎట్లా మార్చాలనుకుంటున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, ఈ తండా నుంచి డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు, ఆ పైన చదువుకున్న వాళ్ళు, కొద్దిమంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఇక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మెజారిటీగా ఇక్కడున్న వాళ్ళలో వ్యవసాయము మొత్తం. ఈ తండాలో నేను 270 ఓట్లు ఉన్నాయి ఈ తండాలో. ఈ 270 ఓట్లు మొత్తం కుటుంబాలు మొత్తం తీసుకుంటే కనుక మొత్తం 2.5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళే 90% మంది ఉన్నారు. 5 ఎకరాల నుంచి 8 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 5 మంది మాత్రమే, 5 కుటుంబాలు మాత్రమే తండాలో ఉన్నాయి. ఈ తండా ఆర్థిక పరిస్థితి ఇది. ఈ తండాకున్న చైతన్యము హైదరాబాద్ నగరానికి దగ్గర ఉన్న కారణంగా హైదరాబాద్ నగరంతో ఎక్కువ సంబంధాలున్నాయి. పనులు చేసుకోవడానికి అక్కడికి వెళ్తారు, వస్తూ ఉంటారు. ఎందుకంటే 30-40 కిలోమీటర్లు కాబట్టి హైదరాబాద్తో కల్చరల్గా వీడు అటాచ్ అయి ఉన్నారు. వీళ్ళు అటాచ్ అయి ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి ఈ తండా విషయంలో, వారి రాజకీయ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో వాళ్ళదైన ఒక ఎజెండా కూడా వీళ్ళు ముందలేసుకున్నారు. ఆ ఎజెండా ఏంది, వాళ్ళు ఏం కోరుకుంటారు, ముందు చదువుకున్న వాళ్ళు, కొంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు వాళ్ళతో మాట్లాడదాం, ఆ తర్వాత మిగతా వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ ఏం పేరు మీ పేరు? గంగా, ఎంపీటీసీ రామంతపూర్. మీ తారీఖు తండాకు ఏం కావాలనుకుంటారు ఈసారి సర్పంచ్? ఈసారి గుడి కట్టాలండి, వాటర్ ప్రాబ్లం కొంచెం ఉంది, మళ్ళీ ట్యాంక్ నీళ్ళు ప్రాబ్లం, దాని గురించి కట్టాలి అంటే చేయించాలనుకుంటున్నాను. తండా కోసం ఇల్లు, డబుల్ బెడ్రూమ్, తండా కోసం. ఏం కావాలంటే మీ తండాకు? మా తండకు ఇప్పుడు, అంతకుముందు మా ఎంపీటీసీ మా కొడుకు, ఇప్పుడు సర్పంచ్ కి గెలిపించుకున్నాము. గుడి కట్టిపోయాలి, ముత్యాలమ్మ గుడి కట్టిపోయాలి. ముత్యాలమ్మ దుర్గమ్మ గుడిలు మాకు ఏది అన్నా తకలిపు ఉన్నది, నీళ్ళ తకలిపు ఉన్నది, అంత మంచి కావాలి అని మా కొడుకును కోరుకున్నాము. మంచిగా వచ్చేసాడు, మాకు పళ్ళు కావాలి. ఇక్కడ డిగ్రీ చదువుకున్న అభ్యర్థుడు ఏం పేరు బాబు? పేరు లక్ష్మణ్. లక్ష్మణ్, ఈ తండాలో ఈసారి ఏం మార్పు జరగాలని కోరుకుంటున్నాం? మా తండా కొంచెం డెవలప్ కావాలని మేము కోరుకుంటున్నాం సార్. మా ఆల్రెడీ ఇంత ముందు 5 ఇయర్స్ లో మా అన్నయ్య ఎంబిటీస్ ఫోర్ చేశారు, బాగానే డెవలప్ చేశారు. ఇంకా మా అన్న తోటి ఇంకా మాకు కొంచెం ఇంకా జరగాలి, కొంచెం డెవలప్ కావాలని కోరుకుంటున్నాం. నా పేరు మోహన్. మోహన్, ఏం జరగాలి తండా, ఏం మార్పు? తండాలో కొంచెం వాటర్ రావాలి, ఆల్రెడీ అయింది. కొద్దిగా ఇండ్లు అంటే పేద గుడిసెలు ఉన్నాయి. ఇక ఇంతకుముందు మా ఎంపీటీసీ గారు చేసిరు, ఆయన తరఫున మా ఇంతకుముందు ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేసిరు పనిలో. అలా ఏ ఇప్పుడు ఏంటంటే ప్లస్ ఎంపీటీసీ చేసిన ఇంతకుముందు ఆ అభ్యర్థిని ఎన్నుకున్నాము, ఆల్రెడీ కన్ఫామ్ అయింది ఓటు. సీను, సీను సార్? సీను సార్? ఏం పనిచేస్తాం? ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాను. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాను. తండాలో ఫస్ట్ సర్పంచ్ అయిన వ్యక్తి మొట్టమొదటి చేయాల్సిన పని ఏంది సార్? మొట్టమొదటిసారి మాకు ఇప్పుడు వ్యవసాయానికి నీళ్ళు కంపల్సరీ సార్ ఇక్కడికి. మళ్ళీ భూమి లేని వాళ్ళకు భూమి కూడా కంపల్సరీ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈసారి తొలిసారి సర్పంచ్ అవుతున్న వ్యక్తి నుంచి, సర్పంచ్ నుంచి ఈ తండావాసు రామంతపూర్ తండావాసులు కోరుకుంటున్నది ఇది.